బెంగాల్లోని ఆర్జీక ఆసుపత్రిలో జరిగిన డాక్టర్పై అత్యాచార ఘటన ఇంకా పెను సంచలనమవుతోంది. ఘటన జరగడం నిందితుల సైకోయిజం. ఆ చర్యలపై ఓవైపు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు కేసుపై సిబిఐ స్టేటస్ రిపోర్టు సుప్రీంకు సమర్పించింది. అందులోని అంశాలతో ఇప్పుడు వ్యవహారం. సిబిఐ వర్సెస్ బెంగాల్ పోలీస్గా మారిపోయింది. ఇంకా చెప్పాలి అంటే కేంద్రం వర్సెస్ బెంగాల్ ప్రభుత్వంగా మారుతోంది. సుప్రీంకోర్టులో వాదనలను ఒకసారి చూద్దాం. సిబిఐ వర్సెస్ పోలీసుల మధ్య జరిగిన హాట్ డిస్కషన్ ఏంటో చూద్దాము. స్టేటస్ రిపోర్ట్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు చేసిన కమెంట్స్ ఏంటో మనకిట్టే అర్థమవుతాయి. ఆల్రైట్, సిబిఐ వర్సెస్ బెంగాల్ పోలీస్ చూద్దాం. సిబిఐ తరపున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తే, బెంగాల్ పోలీస్ తరపున కపిల్ సిబల్, బెంగాల్ గవర్నమెంట్ తరపున కపిల్ సిబల్ వాదించారు. సో పోలీసుల నిర్లక్ష్యం ఉందని సిబిఐ అంటే ప్రొసీజర్ మాత్రమే ఫాలో అయ్యామని చెప్పి కపిల్ సిబల్ చెప్తున్నారు. అలాగే క్రైమ్ సీన్ని పూర్తిగా మార్చారు అని సిబిఐ అంటుంటే అలాంటిది జరగలేదు అని చెప్పి బెంగాల్ పోలీస్ చెప్తోంది. అలాగే సీన్ ఆఫ్ అఫెన్స్ను ఎందుకు సీల్ చేయలేదని సిబిఐ క్వశ్చన్ చేస్తే, దాన్ని సీల్ చేయడానికంటే ముందుగానే ప్రాపర్గా వీడియోగ్రఫీ చేశాము కాబట్టి ఆ ప్రశ్నే ఉత్పన్నం అవ్వదు అని చెప్పి కపిల్ సిబల్ బెంగాల్ పోలీస్ తరఫున చెప్పారు. అలాగే అంత్యక్రియల తర్వాత ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారు, ముందెందుకు చేయలేదు అని చెప్పి సిబిఐ క్వశ్చన్ చేస్తే, పేరెంట్స్ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశామని చెప్పి బెంగాల్ పోలీస్ చెప్పినట్టుగా కపిల్ సిబల్ చెప్తున్నారు. టీఎంసీ హింసను రెచ్చగొడుతుందని సిబిఐ ఆరోపిస్తూ ఉంటే తుషార్ మెహతా అంటూ ఉంటే, లేదు బీజేపీ నేతలే రెచ్చగొడుతున్నారని చెప్పేసి కపిల్ సిబల్ చెప్తున్నారు. సో ఇప్పుడు ఇష్యూ కాస్త సిబిఐ వర్సెస్ బెంగాల్ పోలీస్ అన్నట్టుగా మారిపోయింది. ఇది సుప్రీంకోర్టు హాల్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ ముందు జరిగిన రెండు వర్గాల వాదన. ఈ వాదనలు విన్నాక సిజేఐ కూడా కాస్త అసహనం వ్యక్తం చేశారు. అలాగే కొన్ని సూచనలు చేశారు ఆయన. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాము. సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఎఫ్ఐఆర్ నమోదు ఆలస్యంపై ఆయన సీరియస్ అయ్యారు. ఎందుకు చాలా టైం తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అన్నారు. అలాగే ఇంత రద్దాంతం జరుగుతూ ఉంటే ప్రిన్సిపాల్ని ఇమ్మీడియట్గా ఎందుకు బదిలీ చేశారు, ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఆ ప్రిన్సిపాల్ అవసరం అక్కడ ఉంది కదా, ఎందుకు బదిలీ చేశారు అని క్వశ్చన్ చేశారు. దాన్ని అభ్యంతరంగా ఆయన చెప్పారు. అలాగే ఘటనను రాజకీయం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలికి న్యాయమే లక్ష్యంగా మన ఎంక్వైరీ ఉండాలి, కానీ ఇదెందుకు పొలిటిసైజ్ అవుతుందని చెప్పేసి క్వశ్చన్ చేశారు. అలాగే ఈ రక్షణ భద్రత రక్షణ అనేది ఏమైతే అది ప్రైవేట్ ఆసుపత్రుల సొంత బాధ్యత అని చెప్పి చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఈ సేఫ్టీకి సంబంధించి ఒక మెకానిజం ఉండాలి, దానికి సంబంధించి ఆదేశించారు. అఫ్కోర్స్ సుప్రీంకోర్టు డే వన్ విచారణలో ఒక టాస్క్ ఫోర్స్ దీనికి సంబంధించి ఏర్పాటు చేసింది. ఆ టాస్క్ ఫోర్స్ కొద్ది రోజుల తర్వాత దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులను అధ్యయనం చేసి కొన్ని మార్గదర్శకాలను ఇవ్వబోతోంది. ఆ మార్గదర్శకాల ఆధారంగా అటు ప్రైవేట్ హాస్పిటల్స్, ఇటు గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఆయా గవర్నమెంట్స్ని, ఆయా స్టేట్ గవర్నమెంట్స్ని రెస్పాన్సిబుల్ చేస్తూ ఈ ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇది ఎలా ఉంటే స్టేటస్ రిపోర్ట్లో ప్రధానంగా వినిపించిన పేరు ఆర్జీకర్ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్. పోలీసుల తీరునే కాదు మెడికల్ కాలేజీ పరిస్థితులను, ప్రిన్సిపాల్ వ్యవహారాన్ని కూడా సిబిఐ తన స్టేటస్ రిపోర్ట్లో ప్రస్తావించింది. రెండు రోజుల క్రితం సిబిఐ సందీప్ ఘోష్ను ఇంట్రాగేట్ చేసింది, ప్రిన్సిపాల్ని ఇంట్రాగేట్ చేసింది. ఆయన తీరుపై చాలా అనుమానాలు వ్యక్తం చేసింది సిబిఐ. సిబిఐ నేరుగా రంగంలోకి దిగడంతో ఇన్నాళ్ళు ఆయన అరాచకాలను చాలామంది మీడియా ముందు చెప్పలేదు, కానీ ఇప్పుడు ఎలాగో ఇంత పెద్ద ఇష్యూ అయింది కాబట్టి తెర మీదకి వస్తున్నారు. వాళ్ళు సందీప్ ఘోష్ తోటి జరిగిన వాళ్ళకున్న ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఏకరవ పెడుతున్నారు. సిబిఐ గ్రిల్ చేసిన ప్రశ్నలేంటి, ఆయనపై ఆరోపణలేంటో కూడా ఒకసారి చూద్దాం. సో సిబిఐ వర్సెస్ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ లాగా ఇప్పుడు ఇష్యూని చూడాలి మనం. సీన్ ఆఫ్ అఫెన్స్ని మీరు ఎందుకు టచ్ చేశారు అని చెప్పి సిబిఐ ప్రిన్సిపాల్ని క్వశ్చన్ చేశారు. అలాగే తల్లిదండ్రులకు మీరు ఎందుకు లేటుగా ఇన్ఫామ్ చేశారు అని కూడా అడిగింది. అలాగే మీరు అనాథ శవాలను నమ్మేస్తున్నారా, ఇలాంటి ఆరోపణ మీ మీద వచ్చింది అని చెప్పి క్వశ్చన్ చేసింది. బయోమెడికల్ వేస్ట్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని బంగ్లాదేశ్కు పంపించేస్తున్నారన్న ఆరోపణలు సందీప్ ఘోష్ మీద ఉన్నాయి కాబట్టి ఈ బయోమెడికల్ వేస్ట్ని మీరు ఎగుమతి చేస్తున్నారా అని క్వశ్చన్ చేసింది. యూజీ పీజీ కౌన్సిలింగ్లో కూడా మీరేమైనా రిగ్గింగ్ చేశారా, మీరు తలదూర్చారా, దీని మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేశారా, ఇవన్నీ ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో అవే క్వశ్చన్స్ని సిబిఐ ఈ కేసుతో పాటుగా సందీప్ ఘోష్ని క్వశ్చన్ చేసింది. అలాగే అక్రమంగా ఆసుపత్రి ప్రాంగణం లీజుకిచ్చారా అని, సొంత మనుషులకు ఈ మెడికల్ కాంట్రాక్ట్లు
మెడిసిన్ కొనటం కానీ లేకపోతే ఫర్నిచర్ కొనటం కానీ లేకపోతే మెడికల్ ఎక్విప్మెంట్ కొనటం కానీ ప్రాపర్ టెండరింగ్ విధానం కాకుండా సొంత మనుషులకి మ్యానిపులేట్ చేసి మీరు అలా ఇచ్చారా? ఎందుకంటే అలాంటి ఆరోపణలు సందీప్ ఘోష్ మీద వచ్చాయి కాబట్టి. సో క్వశ్చన్ చేసింది, డబ్బు తీసుకుని చివరికి మీరు విద్యార్థుల్ని సైతం పాస్ చేస్తున్నారా అని కూడా క్వశ్చన్ చేసింది. అంటే దీనికి సంబంధించి కూడా సందీప్ ఘోష్ ప్రిన్సిపాల్ మీద ఆరోపణలు వచ్చాయన్నమాట.